వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చిందండి. ఆ నోటీస్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది కదండి, ఆ యొక్క టెస్ట్ 16/4/2019 అని చెప్పారు కదండి, అది పోస్ట్ పోన్ అయింది. అది ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే, ఛానల్ చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ చూసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ అవుతున్నది న్యూ అని కనిపిస్తుంది కదండి, 11th వచ్చింది నోటీస్ ఆన్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ షెడ్యూల్ ఆన్ 16/4/2019, అంటే 16/4/2019 ఉన్న టెస్ట్ పోస్ట్ పోన్ అయింది. అది ఎందుకైనా ఒక నోటీస్ ఇచ్చారండి. ఆ నోటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఈ నోటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చిందండి. ఇది CN1/2018 నోటిఫికేషన్ నెంబరు. మెయిన్ ఏంటంటే నోటీస్, ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే పోస్ట్ పోన్ అయిందండి. సిబిఐటి టెస్ట్ ఏదైతే ఉందో అది పోస్ట్ పోన్ అయింది. అది ఎందుకు అయింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఏం లేదండి, సింపుల్ మ్యాటర్, ఆర్ఆర్బి అన్ని ఫెయిర్గా నీట్గా చేస్తుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అయితే మనకి కొంతమందికి ఇచ్చిన రిజల్ట్స్లో కొన్ని మార్క్స్ తగ్గాయండి. ముందు ఇచ్చిన రిజల్ట్స్ కంటే రెండోసారి ఇచ్చిన రిజల్ట్స్లో నార్మలైజేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక రిజల్ట్ ఇచ్చారు, నార్మలైజేషన్ చేసిన తర్వాత ఒకటి ఇచ్చారు, మళ్ళీ మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఒక రిజల్ట్ ఇచ్చారు. అంటే రిజల్ట్స్ అంటే ఎవరైతే సిబిఐటికి అనౌన్స్ అయ్యారో వాళ్ళ లిస్టు ఒక ఇవ్వడం జరిగిందనమాట. ఆ లిస్టులో ఏమైందంటే రెండోసారి ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి రెండోసారి నార్మలైజేషన్ చేసి ఇచ్చిన స్కోరు తగ్గింది. సో అది ఎందుకు తగ్గింది, ఏంటనేది చాలామంది రిక్వెస్ట్ అడిగారు. అంటే ఆర్ఆర్బిని క్వశ్చన్ చేశారు త్రూ ట్విట్టర్ ద్వారా, మెయిల్ ద్వారా చాలామంది. అంటే వాళ్ళు డైరెక్ట్గా రిప్లై ఇవ్వకపోయినా మనకి వాళ్ళన్ని స్నూరిటీ చేసుకున్న తర్వాత మనకి ఒక నోటీస్ రిలీజ్ చేస్తారండి. ఆ నోటీస్ ఏంటనేది మనకి ఇప్పుడు క్లియర్గా ఇచ్చారు. సో మనకి మళ్ళీ రిజల్ట్ ఇస్తారండి. అంటే ఫైనల్ కీ అకార్డింగ్ టు ఆర్ఆర్బి హావ్ డిసైడెడ్ టు వన్స్ అగైన్ టు చెక్ ద కరెక్షన్స్ ఆఫ్ ఫైనల్ కీస్ అండ్ ఎవల్యూషన్ టు ద ఎన్జూర్ ఫెయిర్నెస్ టు ఆల్ క్యాండిడేట్స్ అండ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. అయితే దీనికోసం మళ్ళీ ఒకసారి చెక్ చేసి మనకి రిజల్ట్ ఇస్తారన్నారండి. దీనికి మనకి 16/4/2019 అనుకున్న సిబిఐటి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది చూడండి, ఇన్ ద వ్యూ ఆఫ్ ద అబోవ్ ద కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ షెడ్యూల్డ్ ఆన్ 16/4/2019 ఈజ్ పోస్ట్ పోన్ అండ్ ద రివ్యూ డేట్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ విల్ బి అనౌన్స్డ్ షార్ట్లీ. మనకి త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పారు. అయితే ఇలా పోస్ట్ పోన్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడిందండి. ఎవరైతే బీటెక్, ఇప్పుడు బీటెక్ చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళకి 16 ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్సో లేకపోతే థర్డ్ ఇయర్ ఎగ్జామ్సో వాళ్ళు రాస్తూ ఉన్నారు. అంటే డిప్లొమా చదివి జాబ్ అప్లై చేయొచ్చు, ఇంటర్ చదివి జాబ్ అప్లై చేయొచ్చు, ఐటీఐ చదివి జాబ్ అప్లై చేయొచ్చు. సో వాళ్ళు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి యాక్చువల్గా రాయడానికి అవకాశం లేదు. ఒకవేళ ఒకవేళ రాసినా అంటే 22/23 తారీఖున ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నా 10వ తారీఖునే దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు, ప్రిపేర్ అవ్వలేరు ఫ్రీగా. సో ఇది ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం వల్ల అందరికి ఉపయోగపడిందండి. సో క్యాండిడేట్స్ ఆర్ ఇయర్ బై ఎజ్యూర్ దట్ ఆర్ఆర్బి వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ క్యాండిడేట్స్ అండ్ షాల్ బి ఎన్జూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ ఇన్ ద ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ద ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ టు ద క్యాండిడేట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది పోస్ట్ పోన్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈస్ రిగ్రెటెడ్. సో అందరి కోసం చేస్తున్నాము, లేట్ అయినందుకు క్షమించండి అని క్లియర్గా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్, ఆర్ఆర్బి రిక్వెస్ట్ టు ఆల్ క్యాండిడేట్స్ టు ఫాలో ఓన్లీ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ప్రొవైడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బి అండ్ డు నాట్ ఫాల్ ప్రీ ఆర్ ఎనీ ఫాల్స్ అన్కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. సో ఎవరు చెప్పినా, మీరు యూట్యూబ్ వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా మీరు వినొద్దు, మీరు వెబ్సైట్లో చూసుకోండి అని క్లియర్గా చెప్తున్నారు. నేను వెబ్సైట్ నుంచి చూసి చెప్తున్నాను, మీరు ఒకసారి చూసుకోవాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ నోటీస్ ఓపెన్ అవుతుంది, మీకు ఆర్ఆర్బి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ అవుట్.